తన 16వ ఏటే తన తండ్రి ఇంటిలోంచి తను బయటికి వచ్చేశానని వివరించింది నటి రాజకీయ నేత ఖుష్బు. దక్షిణాదిన ఒక దశలో స్టార్ హీరోయిన్గా వెలిగి దేవతగా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించి గుడిని కూడా కట్టించుకోగలిగిన ఖుష్బు తన తండ్రితో తనకున్న విభేదాల గురించి వివరించింది. తన తండ్రి విచక్షణ లేని వ్యక్తిని, అతనిని ఎదురించి తను బయటకు వచ్చి ఎదిగానని పేర్కొంది. తన తండ్రి ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడే మనస్తత్వం కలిగిన వాడని, తన తల్లిని కూడా అతడు అసభ్యంగా దూషించేవాడని, అందుకే తన తల్లిని సోదరుణ్ణి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేశానని ఖుష్బు చెప్పింది. భిక్షాటన చేసి డబ్బులు తీసుకురావాలని ఆయన తనకు చెప్పేవాడని ఆమె వివరించింది. ఆ తేదీని కూడా నేను మరిచిపోలేను. 1986 సెప్టెంబర్ 12వ తేదీ అది. పాక్కుంటూ వెళ్ళి అడుక్కుని డబ్బులు తీసుకురా అని నా తండ్రి నాపై ఒత్తిడి చేశాడు. అప్పటికే ఆయన చేష్టలతో మేం విసిగిపోయాం. దీంతో నా సోదరుడిని, తల్లిని తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తూ బ్రతకలేకపోతే వాళ్ళిద్దరిని చంపేసి నేను కూడా ఏ రైలు కింద పడో చస్తాను అని మా నాన్న దగ్గర చెప్పేసి వచ్చానని చెప్పింది. తరువాత తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తిరిగి తన నాన్న దగ్గరకు వెళ్ళలేదు అని చెప్పింది. ఇంకెప్పుడూ తన తండ్రిని చూడనని, చూడాలని కూడా అనుకోవడం లేదని తన మనసులో ఉన్న ఆవేదనని బయటపెట్టింది ఖుష్బు. నిజమే కదండి, ఏ పిల్లలనైనా తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి పెంచుతారు, కానీ ఇలా అడుక్కుని తీసుకొచ్చి మాకు పెట్టమని ఏ తల్లిదండ్రులు అడగరు. అలా అడిగిన తండ్రిని ఖుష్బు గౌరవించాల్సిన అవసరం లేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పాటు షేర్ చేసుకోండి.